పుష్ప టూ మరో పది రోజుల్లో థియేటర్స్లోకి రానుంది హైప్ గట్టిగానే ఉంది కాకపోతే కొన్ని రోజుల క్రితం మ్యూజిక్ విషయంలో చిన్నపాటి గందరగోళం జరిగిందని చెప్పొచ్చు స్వతహాగా ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ బ్యాక్గ్రౌండ్ కోసం అని చెప్పి మరో ముగ్గురు సంగీత దర్శకుల్ని అప్పటికప్పుడు తీసుకొచ్చారు అలా జరగడం ఒక రకంగా దేవికి అవమానం అని చెప్పొచ్చు తాజాగా చెన్నైలో జరిగిన ఈవెంట్లో ఇతడు ఓపెన్ అయిపోయాడు పుష్ప నిర్మాతలని పొగుడుతూనే సెటైర్లు వేశాడు ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది పుష్ప మా అందరికి స్పెషల్ మనకు ఏది కావాలన్నా సరే అడిగి తీసుకోవాలి నిర్మాతలు ఇచ్చే రెమినరేషన్ అయినా తెరపై మన క్రెడిట్ అయినా అడగకపోతే ఎవ్వరు ఇవ్వరు కరెక్టే కదా బన్నీ రవిశంకర్ సార్ నేను స్టేజ్పై ఎక్కువ టైం తీసుకుంటున్నాను అని అనొద్దు ఎందుకంటే నేను సమయానికి పాట ఇవ్వలేదు బ్యాక్గ్రౌండ్ చెయ్యలేదు టైంకి ప్రోగ్రామ్కి రాలేదు అంటుంటూ ఉంటారు మీకు నాపై చాలా ప్రేమ ఉంది కానీ అంతకు మించి కంప్లైంట్స్ కూడా ఉన్నాయి నా విషయంలో మీకు ఫిర్యాదులు ఎక్కువగా ఉంటాయి ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా రాంగ్ టైమింగ్ అన్నారు ఇవన్నీ వ్యక్తిగతంగా అడిగితే పెద్ద కిక్ ఉండదు ఇలా ఓపెన్గా మాట్లాడుకుంటేనే బాగుంటుంది నేను ఎప్పుడు ఆన్ టైమ్ సర్ అని దేవిశ్రీ ప్రసాద్ అన్నాడు మరి దేవిపై పుష్ప నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్కి ఏం కంప్లైంట్స్ ఉన్నాయో తెలియదు కానీ అవన్నీ ఇప్పుడు ఈవెంట్లో బయట అది కూడా నవ్వుతూనే పుష్ప టూకి అనుకున్న టైంలో శ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదని మరో ముగ్గురిని సంగీత దర్శకుల్ని తీసుకొచ్చారు బహుశా ఈ విషయమై తన నిరసనని దేవిశ్రీ ఇలా సభాముఖంగా తెలియజేశాడేమో